స్పీడ్ ఉన్నవాడికి డైలాగులు స్పీడ్గా రాయలేదండి, బాగా ఆలోచించి ఎమోషన్ ఫన్ వర్కౌట్ అయ్యేలాగా నేను డైరెక్టర్ గారి గైడెన్స్తో టోటల్గా కంటెంట్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా అయితే చాలా టైం తీసుకుని రాసాం. ఇంకా హీరో గారి స్పీడ్ గురించి చెప్పాలంటే టైటిల్ అంత పెద్దది పెడితే బాగోదని డైరెక్టర్ గారు స్పీడ్ ఉన్నవాడితో ఆపేస్తారు. స్పీడ్ ఉన్నాడు, టాలెంట్ ఉన్నాడు, హార్ట్ ఉన్నాడు, స్కిల్ ఉన్నాడు, ఇలా మొత్తం చాలా ఈ పోస్టర్ మొత్తం నిండిపోతుంది అన్నమాట దాని గురించి చెప్పాలంటే. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆయనతో ఇంటరాక్ట్ అయిన తక్కువ సార్లు అయి ఉండొచ్చేమో కానీ, బట్ హీ వాజ్ అ వెరీ 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 జెన్యున్ పర్సన్ అండ్ ఐఎమ్ ష్యూర్ బై నెక్స్ట్ ఇయర్ హీ ఈస్ గోయింగ్ టు బీ ఈవెన్ 10 times బిగ్గర్ హీరో. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా డైరెక్టర్ గారు, నేను ఎన్నాళ్ళు నేర్చుకున్న ఇంగ్లీష్ మొత్తం మర్చిపోయేలా చేశారు. రీమేక్ సినిమా అంటే డిక్షనరీలో చూసినా ఇంగ్లీష్ మీనింగ్ అయినా ఇండస్ట్రీ మీనింగ్ అయినా మళ్ళీ షూట్ చేయడం అనుకునేవాడిని నేను. మళ్ళీ స్క్రిప్ట్ చేయడం అని చెప్పి ఆయన కంప్లీట్గా రీడిఫైన్ చేశారు. అండ్ ఎవ్రీబడి నోస్ యువర్ టాలెంట్ సార్, బట్ నేను ఒక ఆడియన్స్గా తెలుసుకున్న టాలెంట్ని మీతో పాటు పక్కన కూర్చొని మీ దగ్గర నేర్చుకొని మీరంటే ఏంటో తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రికగ్నిషన్ యూ గేవ్ మీ. అలాగే నాకు రెఫరెన్స్ ఇచ్చిన వివేక్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మా గురువు గారు దశరథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. కమర్షియల్గా ఎంత ఆడుతుందో చెప్పగలిగే అంత ఎక్స్పర్టీస్ నాకు లేకపోవచ్చేమో కానీ, డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుందని చెప్పగలిగే అంత అనుభవం అట్లీస్ట్ ఒక ప్రేక్షకుడిగా నాకు ఉందండి. ప్లీజ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్. దేవి.